కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో అఖిలపక్షం జిల్లా బంద్కి పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే బంద్ మొదలైంది. ఈ బంద్కి వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కార్యకర్తలతో పాటు విద్యార్థి ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బంద్లో సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత రాఘవులు పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ బద్వేల్లో అఖిలపక్షం బంద్ నిర్వహిస్తోంది. పాఠశాలలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. ఈ బంద్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. కడపలో జరుగుతున్న బంద్లో చలసాని, రామకృష్ణ, రాఘవులు పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్న నేతలతో మా ప్రతినిధి ఆగస్తియా ఫేస్ టు ఫేస్. కడప బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు అఖిలపక్షం ఇచ్చిన బంద్కు జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం వామపక్ష నేతలందరూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వామపక్ష నేత రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ బంద్ ఎటువంటి రిజల్ట్ ఇస్తున్నారు? ఇప్పటికే 4-5 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు చేశాం. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ విషయం పైన విద్యార్థులు వేల సంఖ్యలో రోడ్డెక్కి మానవహారాలు, అదేవిధంగా తరగతుల బహిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా గతంలో కడప జిల్లా బంద్ కూడా జరిగింది. అప్పటికిప్పటికీ తేడా ఏమంటే, గతంలో కడప జిల్లా బంద్ జరిగిన నేపథ్యంలో ఆ రోజు అధికార పార్టీ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. కానీ ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ బంద్కు మద్దతు ప్రకటిస్తూ ఉంది పరోక్షంగా. కాబట్టి ఏమంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవాళ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు కూడా ఉద్యమాలు అక్కర్లేదు, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమంటే, అధికార ప్రతిపక్ష పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ముక్తకంఠంతో ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిరంకుశంగా మన రాష్ట్రం పట్ల ఒక వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇస్తాము, అదేవిధంగా 16 కిలోమీటర్ల రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి 64 కోట్ల రూపాయలు కూడా మేమే చెల్లిస్తామని చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావకపోవడం అనేది సరైంది కాదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ప్రజల కోరికల మేరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా నడుచుకోవాల్సిందే. భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఈ డిమాండ్స్ అన్ని కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. సార్, గాలి జనార్దన్ రెడ్డి 2 ఏళ్ళు సమయం ఇస్తే తను స్టీల్ ప్లాంట్ని పెడతా అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు? ఇది 4 ఏళ్ళకు ముందు చెప్పొచ్చుగా, ఇప్పుడు చెప్పడం ఉంది. ఆ రోజు ఉండే సమస్య ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు చెప్పకుండా ఈ రోజు చెప్పడం అంటే ఎవడ పనుకుని చెప్తున్నాడు? ఎందుకు ఈరోజు రంగంలోకి వచ్చాడు? ఉద్యమం జరుగుతుంటే ఈ రకంగా మధ్యలో దూరి దీన్ని డైవర్ట్ చేయడానికి కోసం చేసే పని తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది బీజేపీ పనుకుని చెప్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ రకంగా ఉద్యమాన్ని ఈరోజు బలహీనం చేయడానికి ఇది కొత్త ఎత్తుగడ. ఇటువంటి ఎత్తుగడలో మోసపోవాలు పనిచేయవు. ఖచ్చితంగా ఉద్యమం తీవ్రమవుతుంది. పరిష్కారం చేయడమా లేదా అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. గాలి జనార్దన్ రెడ్డి ఎవడ వచ్చేది, అందుకనే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, స్పష్టమైన పరిష్కారం చూపించాలి, అప్పుడు చర్చలు జరగాలి. లేకపోతే అటువంటి రూమర్స్ వలన ఉపయోగం ఏమి లేదు. గాలి జనార్దన్ రెడ్డి కోసమే సెయిల్ ఇక్కడ ఎకనామికల్గా వేయబుల్ కాదని చెప్తున్నా. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా వయబుల్ కాదని 10 సంవత్సరాలు చెప్పారు. వయబుల్ ఎట్లయింది? ఈరోజు 860 మిలియన్ టన్నులు ఈరోజు చైనా ఉత్పత్తి చేస్తుంది, మనం 100 మిలియన్ టన్నులు కూడా ఉత్పత్తి చేయడం లేదు. ఇంక ఎన్ని మిలియన్లు, ఎన్ని ఫ్యాక్టరీలు కావాలి? ఈరోజు విశాఖపట్నం నుంచి ఐరన్ ఓర్ జపాన్ తీసుకెళ్ళి అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఇనుప ఖనిజం తీసుకెళ్లి చైనాలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ మట్టిని, ఇనుప మట్టిని ఎక్కడికి ఎగుమతి చేశాడు? చైనాకి ఎగుమతి చేశాడు. ఏం కడపకి బొగ్గు తీసుకురాలేరా? ఏమి ఐరన్ ఓర్ తీసుకురాలేరా? ఇక్కడ పెట్టలేరా? ఈరోజు రాయలసీమ అభివృద్ధి అనేది ఒక రాజకీయ సమస్య. ఆ రాజకీయ సమస్యలో భాగంగా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కావాలి. రాయలసీమ ప్రజల అభివృద్ధా, లేకపోతే మట్టిను దీన్ని బట్టి లెక్కలేస్తారని చెప్పేసి మేము బీజేపీని అడుగుతున్నాం. ఈరోజు రాయలసీమ కోసం మేము ఒక డిక్లరేషన్ ప్రకటించే ఉన్నారు. ఏం డిక్లరేషన్ అది? ఈరోజు రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా, ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రం నిర్మించకుండా ఏం చెప్పినా కానీ అవి మోసపూరితమైన మాటలు, వాటికి విలువ లేదు. గాలి జనార్దన్ రెడ్డి చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఇప్పుడు కేంద్ర మంత్రి ఇక్కడికి టెలిఫోన్లు చేసినా అవన్నీ పెద్ద నాటకాలు, ప్రహసనాలు. సార్, ఈ ప్రత్యేక హక్కు, ఈ ఉద్యమం ఏదైతే ఉక్కు ఆంధ్ర ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్యమం ఏదైతే ఉందో, ఈ బంద్ నెరవేరుతుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆశయం నిజాయితీ స్వాగత ఉద్యమం. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు సాధించాం. దీని మీద 4 సంవత్సరాలు నిరంతరం పోరాడుతుంది, ప్రాణం పండగ పెట్టారు. అనేక మంది ఆత్మత్యాగం, భాను అలాగే మొన్న పెదవాడ శ్రీనివాసరావు మునుకోటి లాంటి వారు ఆత్మత్యాగం. ఇవాళ 358 రోజులుగా ఇవాళ రిలే నిర్వహణ దీక్షలు కడప పట్టణంలో జరుగుతున్నాయి. అలాగే ఆమరణ దీక్షలు కూడా చేశారు. ఇది ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇవాళ ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు కూడా ఇవాళ వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారంటే ఇది ప్రతి ఒక్కళ్ళు దీంట్లో మమేకమై ఉన్నారు. ఇది తప్పనిసరిగా, ఇది నేను ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా కడప ఉక్కు ఆంధ్రులకు ఏదైతే ప్రచారం చేశామో ఖచ్చితంగా సాధన సాధ్యం. కానీ ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలి. వాళ్ళు పీపీపీ అని చెప్పి ఇంకో రంగంలో పెడతాం కుదరదు. దొంగ నాటకాలు మానమాండి, దుర్మార్గమైన ఏమేమి చర్యలు చేస్తున్నారు, అడ్డం ఎలా కొట్టాలో చూస్తున్నారు, వాళ్ళు ఎలా నాశనం చేయాలో చూస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే సరిచేసుకున్నట్టు మాట్లాడలేదు, కానీ ఈ విధమైన సరైనది కాదు. ఇక్కడ సెయిల్ లాంటి సంస్థలు ఒకసారి కుదరదని చెప్పింది, ఆ తర్వాత మినరల్ కార్పొరేషన్స్ తోటి కలిసి ఒక 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 దానిలో ఫామ్ అయ్యి, ఆ తర్వాత కూడా ఇది ఎకనామికల్గా వేయబుల్ కాదని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. జపాన్లో 1 కేజీ ఇనుప ఖనిజం లేదండి. ఇక్కడి నుంచి ఎగుమతి స్పెషలైజ్ కింద తిరిగి వస్తున్నాయి. మేము అనేది 3 మిలియన్ టన్స్ పెడతారా, 2.5 మిలియన్ టన్స్ మాకు స్పెషల్ ఎలర్టీస్ పెట్టాలి. అది పెడితే ఖచ్చితంగా వైబిలిటీ ఉంటుంది. ఈ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఖచ్చితంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను అటు కేంద్ర ప్రభుత్వానికి బలంగా ప్రజల ద్వారా పంపించాలని వామపక్ష నేతలు, అఖిలపక్ష నేతలు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, అగస్త్య, టీవీ9, కడప.